అందరికీ నమస్తే అండి. రాకేష్ భోనమన్నయ్య స్వామి వలన నేను అమ్మవారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడగలిగాను. చూడండి, అమ్మవారికి పట్నాలు వేస్తున్నారు, ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా, ఎంత అందంగా వేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఒగ్గు మల్లేష్ గారు మరియు ఒగ్గు శేఖర్ గారు ఎంత చక్కగా అద్భుతంగా వేస్తున్నారో చూడండి. రాకేష్ అన్నకి నిజంగా ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. అన్నీ వినడం తప్ప అమ్మవారి కళ్యాణాన్ని ఎప్పుడు చూడలేదు. అదే కాకుండా ఇక్కడ చూడండి, అమ్మవారి గద్దెని కూడా ఎంత బాగా వేశారో. అలాగే అమ్మవారి చిత్రాన్ని కూడా ఒగ్గువారు చాలా చక్కగా చిత్రించారండి. జమదగ్ని మునిరాజా, ఎల్లమ్మ తల్లి, నాగవెల్లి కార్యక్రమానికి పటం సిద్ధమైపోయిందండి. చూడండి ఎంత బాగుందో. ఈ యొక్క గురిలో గౌరమ్మ ఉన్నది. ఈ అమ్మవారు సంబంధించిన పటం మీద ఐదు విడికల బండారు ఉన్నది. ఈ బండారు వేసుకోవడం వల్ల ముందు మన జ్వరం రాని, సర్ది రాని, రోగం రాని, కాలు కుంజని, చేయి కుంజని, నడుములు కుంజని, మనకి ఏ ఒక ఆపద వచ్చినా ముందు ఈ యొక్క బండారును తలుచుకున్న తర్వాత ఇక్కడ కూడా తక్కువ కాకుంటేనే దాక్కున్న వారు. కానీ ఎగ్జాక్ట్ 100% ఈ యొక్క సత్సంగంలో బండారుతో తక్కువైతుంది. నీళ్ళలో కలుపుకొని తాగాల, కడుపు ముట్టుకోవాల, నోట్లేసి ముట్టు పెట్టుకోవాల. ఇట్లాంటి పండుగల పబ్బాలు చేసిన వాళ్ళు ఎవరైనా అంటుముట్ట కాడ, సమృతల కాడ, సచ్చిన కాడ, భక్తిన కాడ, మూడుతుల కాడ, విన్నమల కాడ ఎవ్వరి దగ్గర తినొద్దు. ఇలాంటి పండుగలు చేసిన వాళ్ళు అమ్మగారిండ్లు, అత్తగారిండ్లు మాత్రమే. విన్నమల గాని, బాలమ్మలు గాని, అంటు గాని, ముట్టు గాని ఏదైనా నడుస్తుంది అత్తగారిళ్ళు అమ్మగారిళ్ళు. మిగతా ఎంత దగ్గర బంధుత్వం గాని, దోస్తులు గాని, ప్రాణ స్నేహితులు గాని నడవై. కాబట్టి ఒగ్గు పూజారుల చేత చేసిన ఈ మహా కళ్యాణము నుంచి
ఇచ్చేటువంటి ఐదు వీటికి ఇట్లా బండారు ఒగ్గు పూజారికి ఇస్తారు. దీవనార్తి పెట్టి పలకతో ముద్దర్లు కొట్టి ఈ పలక కూడా ఎందుకు కొడతారు, ఇక మీద ఏడ తిన్నట్టు. ఇది అమ్మవారి బంధనం, ఈ బంధనం యాదికి రావాలి మనం ఇట్లా కొట్టుకున్నాము పలక ముద్దర్లు అని. అయితే ఉడుకు ముద్దర్లు అంటే సీకులు కాల్చి సురుకులు పెడతారు, ఇది సల్ల ముద్దర్లు అని మాత్రమే అంటాం. పలకతో ఒగ్గు పూజారులు కొడతారు. ఇప్పుడు మాకు ముద్దర్లు కొట్టి మేము అస్తాలిష్ పాఠం దొక్కడం జరుగుతుంది. జై జగన్మాతాకి జై. మా గురువు పేరు పనసమారెమ్మ అన్న గురు శంకరయ్య. నీ గురువు రాఘవ పూనం స్వామి అన్న. రాకేష్ గోనం మల్లేష్ గాడి గాలి చేయదు, గాడి ఎట్లా చెప్తా తిన్నావుకో తొమ్మిది రకాల వచ్చి ఉంటుంది. సరేనా, కొంచెం మూడు పొడలు తినాలి, పైన వాళ్ళకి నాలుగు దొడ్డు కావాలి. పెడతారండి. నా గురువు పేరు పనసమారెమ్మ. నా గురువు పేరు పూనం రాకేష్ అన్న స్వామి. వచ్చే రాకేష్ మీద ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేష్ మీద. అరే బోనం రాకేష్ అన్న ఆట చూడరే, ముక్కోటి దేవతలే వచ్చి మురిసె చూడరే. బోనం రాకేష్ అన్న ఆట చూడరే, ముక్కోటి దేవతలే వచ్చి మురిసె చూడరే. ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేష్ మీద. ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేష్ మీద. అరే బోనం రాకేష్ అన్న ఆట చూడరే, ముక్కోటి దేవతలు వచ్చి మురిసె చూడరే. బోనం రాకేష్ అన్న ఆట చూడరే, ముక్కోటి దేవతలు.